मुख्यमंत्री गारु 7th मार्च नुंची असेंबली समावेश प्रारंभ चेस्तुन्नारु कानी इंकोट दींट्लो एम मेसेज वस्तुंदंटे विदाउट गवर्नर बजट सेशन समारो चेयनीकि वाळ्ळु प्लान चेस्तुन्नारनि माकु तेलुस्तुंदि ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొద్ది మైండ్ సరిగ్గా పనిచేస్తలేదు. నేను గతంలో కూడా ఒక మాట చెప్పినా, మన తెలంగాణ బాగుండాలంటే ఫస్ట్ తెలంగాణ రాజు బాగుండాలి. కానీ మన తెలంగాణ రాజు మైండ్ కొద్ది ఖరాబ్ అయింది, మెంటల్ హాస్పిటల్లో అయినా చెకప్ చేసుకోవాలని నేను గతంలో కూడా చెప్పినా, కానీ కేసీఆర్ గారు వినలే. కనీసం మా దగ్గరైనా వస్తే మేము కేసీఆర్ గారికి మెంటల్ హాస్పిటల్ తీసుకొని పోయి కొద్దిగా మంచి ట్రీట్మెంట్ చేస్తామని కేసీఆర్ గారికి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ హిస్టరీలో, గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భం జరగలే, వితౌట్ గవర్నర్ స్పీచ్ కార్యక్రమం, బడ్జెట్ సెషన్ కార్యక్రమం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇప్పుడు మోదీ గారు అంటే భయం పుట్టింది. కళ్ళలో కూడా మోదీ గారు వస్తున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ మోదీ కనబడుతున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ బీజేపీ కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారికి కళ్ళలో ఏమంటే ఆయన ప్రగతి హౌస్ పైన బీజేపీ జెండా కనబడుతుంది, అట్లాంటి కళ్ళలు ఆయనకు వస్తున్నాయి. అందుకోసం టోటల్ బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులకి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు గవర్నర్ గారు వాళ్ళ సమావేశం ఎందుకు నువ్వు ఆపుతున్నావు? ఎందుకంటే గతంలో మనం చూసినాం, 1 ఇయర్లో ప్రభుత్వం ఏమేం డెవలప్మెంట్ చేస్తుంది, ఎంత పని చేస్తుంది, వాళ్ళు గవర్నర్ నోడ్తోని మొత్తం ఒక్క స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ 1 ఇయర్లో ఏమీ కూడా పీకలేదు, ఏమీ కూడా చెయ్యలేదు. అందుకోసం గవర్నర్ గారి స్పీచ్ని అవాయిడ్ చేసినారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు కొద్దిగైనా మీకు బుద్ధి ఉండాలి. ఒక లేడీ గవర్నర్ అది కూడా మీకు రెస్పెక్ట్ లేదా? ఇవాళ మన సంవిధానానికి హెడ్ మన రాష్ట్రపతి గారు ఉంటారు, వాళ్ళకి ఒక ప్రతినిధిగా మన గవర్నర్ గారు ఉంటారు. అది కూడా మీకు తెలియక మీరు ఇట్లా చేస్తే ఎట్లా? ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు అసలు మన ముఖ్యమంత్రి గారు ఏ దారిలో వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. ఇవాళ మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు అంటే చాలా భయపడుతున్నారు, బీజేపీ అంటే భయం, బీజేపీ ఆ సింబల్ అంటే భయం, ఈ విధంగా కేసీఆర్ గారు భయపడుతున్నారు. కానీ వచ్చే సమావేశంలో అదే అసెంబ్లీ సాక్షిగా మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతాం, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని, అసలు మీరు 1 ఇయర్లో ఏం పీకినారు అది చెప్పండి, అది కూడా అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, యువకులు ఇబ్బందుల్లో ఉన్నారు. మనం సిటీ కాదు, యావత్ తెలంగాణ చూస్తే టోటల్ తెలంగాణ డ్యామేజ్ ఉంది. రోడ్లు కానీ అన్ని విధాలుగా చాలా వరకు అంతే డెవలప్మెంట్ పరంగా మనం దృష్టి పెడితే 0. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వేల వేల లక్షల లక్షల కోట్ల రూపాయలు అసెంబ్లీలో డిక్లేర్ చేసినారు, కానీ అది ఖర్చు అయిందా, ఎక్కడ ఖర్చు అయింది అది కూడా అడుగుతాం. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మినిస్టర్కి మీకు దమ్ముంటే మాకు మైక్ ఇవ్వండి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, మైక్ మీ చేతిలో ఉంటుంది. ఏదేదో వాగుతారు, కేంద్రంకి టార్గెట్ చేస్తారు, ఫండ్ వస్తలేదు అంటారు, కానీ మా దగ్గర ప్రతి ఇయర్ ఎంత మన తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఫండ్ వచ్చింది టోటల్ మా దగ్గర ఆర్టీఐ లిస్ట్ సహా మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంది. కానీ మీరు అసెంబ్లీలో మా నోరు నొక్కేస్తారు, మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. కానీ ముఖ్యమంత్రి గారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు మాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక గవర్నర్ స్పీచ్ మీరు పెడతలేదంటే ఇది చాలా దురదృష్టం, తెలంగాణలో చాలా పెద్ద తప్పు మెసేజ్ పోతుంది. దీనిపైన మీరు ఇంకొకసారి దృష్టి పెట్టాలి.
ముఖ్యమంత్రి గారు 7th మార్చ్ నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభం చేస్తున్నారు కానీ ఇంకొక దీంట్లో ఏం మెసేజ్ వస్తుందంటే వితౌట్ గవర్నల్ బడ్జెట్ సెషన్ సమారో చేయనికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది దురదృష్టం ఏందంటే ఇవాల తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొద్ది మైండ్ సరిగ్గా పనిచేస్తలేదు నేను గతంలో కూడా ఒక మాట చెప్పినా మన తెలంగాణ బాగుండాలంటే ఫస్ట్ తెలంగాణ రాజు బాగుండాలి కానీ మన తెలంగాణ రాజు మైండ్ కొద్ది ఖరాబ్ అయ్యింది మెంటల్ హాస్పిటల్లో అయినా చెకప్ చేసుకోవాలని నేను గతంలో కూడా చెప్పినా కానీ కేసీఆర్ గారు వినలే కనీసం మా దగ్గరైనా వస్తే మేము కేసీఆర్ గారికి మెంటల్ హాస్పిటల్ తీసుకొని పోయి కొద్దిగా మంచి ట్రీట్మెంట్ చేస్తామని కేసీఆర్ గారికి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం దురదృష్టం ఏందంటే తెలంగాణ హిస్టరీలో గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భం జరగలే వితౌట్ గవర్నల్ స్పీచ్ కార్యక్రమం బడ్జెట్ సెషన్ కార్యక్రమం కానీ మన ముఖ్యమంత్రి గారు ఏందంటే ఇప్పుడు మోదీ గారు అంటే భయం పుట్టింది కళ్ళలో కూడా మోదీ గారు వస్తున్నారు ఎక్కడ చూస్తే అక్కడ మోదీ కనబడుతున్నారు ఎక్కడ చూస్తే అక్కడ బీజేపీ కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారికి కళ్ళలో ఏమంటే ఆయన ప్రగతి హౌస్ పైన బీజేపీ జెండా కనబడుతుంది అట్లాంటి కళ్ళలు ఆయనకు వస్తున్నాయి అందుకోసం టోటల్ బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులకి అవాయిడ్ చేయాలి ఇప్పుడు గవర్నర్ గారు వాళ్ళ సమావేశం ఎందుకు నువ్వు ఆపుతున్నావు ఎందుకంటే గతంలో మనం చూసినాం 1 ఇయర్లో ప్రభుత్వం ఏమేం డెవలప్మెంట్ చేస్తుంది ఎంత పని చేస్తుంది వాళ్ళు గవర్నర్ నోటితోని మొత్తం ఒక్క స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు ఈ 1 ఇయర్లో ఏమీ కూడా పీకలేదు ఏమీ కూడా చెయ్యలేదు అందుకోసం గవర్నర్ గారి స్పీచ్ని అవాయిడ్ చేసినారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కొద్దిగైనా మీకు బుద్ధి ఉండాలి ఒక లేడీ గవర్నర్ అది కూడా మీకు రెస్పెక్ట్ లేదా ఇవాళ మన సంవిధానానికి హెడ్ మన రాష్ట్రపతి గారు ఉంటారు వాళ్ళకి ఒక ప్రతినిధిగా మన గవర్నర్ గారు ఉంటారు అది కూడా మీకు తెలియక మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు అసలు మన ముఖ్యమంత్రి గారు ఏ దారిలో వెళ్తున్నారు ఎందుకు చేస్తున్నారని ఇవాళ మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు అంటే చాలా భయపడుతున్నారు బీజేపీ అంటే భయం బీజేపీ ఆ సింబల్ అంటే భయం ఈ విధంగా కేసీఆర్ గారు భయపడుతున్నారు కానీ వచ్చే సమావేశంలో అదే అసెంబ్లీ సాక్షిగా మేము ముఖ్యమంత్రి గారికి అడుగుతాం ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని అసలు మీరు 1 ఇయర్లో ఏం పీకినారు అది చెప్పండి అది కూడా అడుగుతున్నాం ఇవాళ తెలంగాణలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు యువకులు ఇబ్బందుల్లో ఉన్నారు మనం సిటీ కాదు యావత్ తెలంగాణ చూస్తే టోటల్ తెలంగాణ డ్యామేజ్ ఉంది రోడ్లు కానీ అన్ని విధాలుగా చాలా వరకు అంటే డెవలప్మెంట్ పరంగా మనం దృష్టి పెడితే జీరో గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వేల వేల లక్షల లక్షల కోట్ల రూపాయలు అసెంబ్లీలో డిక్లేర్ చేసినారు కానీ అది ఖర్చు అయిందా ఎక్కడ ఖర్చు అయింది అది కూడా అడుగుతాం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మినిస్టర్కి మీకు దమ్ముంటే మాకు మైక్ ఇవ్వండి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి మైక్ మీ చేతిలో ఉంటుంది ఏదేదో వాగుతారు కేంద్రంకి టార్గెట్ చేస్తారు ఫండ్ వస్తలేదంటారు కానీ మా దగ్గర ప్రతి ఇయర్ ఎంత ఎంత మన తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఫండ్ వచ్చింది టోటల్ మా దగ్గర ఆర్టీఐ లిస్ట్ సహా మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంది కానీ మీరు అసెంబ్లీలో మా నోరు నొక్కేస్తారు మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు కానీ ముఖ్యమంత్రి గారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు మాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వాలి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక గవర్నర్ స్పీచ్ మీరు పెడతలేదంటే ఇది చాలా దురదృష్టం తెలంగాణలో చాలా పెద్ద తప్పు మెసేజ్ పోతుంది దీనిపైన మీరు ఇంకొకసారి దృష్టి పెట్టాలి